శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికా దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ బిగ్ బాస్ ఫైవ్లో ఏడవారం ఎలిమినేషన్లో భాగంగా ప్రియా గారు ఎలిమినేట్ అయిపోయారు నిజానికి ఈ వారం స్టార్టింగ్ లో ప్రియా గారికి సూపర్ డూపర్ ఓటింగ్ ఉందని చెప్పుకోవాలి దాదాపుగా థర్డ్ పొజిషన్లో ఆవిడ ఉండడం జరిగింది అయితే ఫస్ట్ శ్రీరామ్ అలాగే యాంకర్ రవి తర్వాత ప్రియా గారికి చాలా మంచి ఓటింగ్ పడింది కాకపోతే ఎప్పుడైతే సన్నీతో అకారణంగా గొడవ పెట్టుకుని ఆవిడ చెంప పగిలిపోతుంది అన్న మాటను పదే పదే రిపీట్ చేస్తూ సన్నీ కోపానికి అలాగే ప్రియా గారు ఎక్కువగా టెంపర్ లూజ్ అయ్యారో ఆ క్రమంలో ఆవిడ గ్రాఫ్ రోజు రోజుకి పతనమవుతూ సన్నీ ఫ్యాన్స్ చేతుల్లో ఆవిడ ఓటమి పాలవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఇక ఎలిమినేషన్ అయిన తర్వాత ఆవిడ మొట్టమొదటిసారి లైవ్లోకి వచ్చి తన ఫాలోవర్స్తో మాట్లాడడం జరిగింది అయితే ఆ సమయంలో చాలామంది ఫాలోవర్స్ సన్నీ గురించి మీరు ఏమనుకుంటున్నారు లోపల సన్నీకి మీకు జరిగిన విషయం ఏంటి అనే క్రమంలో ప్రశ్నల వర్షం కురిపించేశారు దానికి ప్రియా గారు షాకింగ్ కామెంట్స్ చేశారు నాకు సన్నికి మధ్య మొదటి వారం చాలా మంచి సఖ్యత ఉంది అతను నా దగ్గరికి వచ్చి మీరే నా ఫస్ట్ అని చెప్పడం జరిగింది అయితే ఇక ఆ తర్వాత క్రమక్రమంగా మా ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో దూరం పెరిగింది అయితే ఆ దూరం కాస్త మధ్యలో కాజల్ దాన్ని ఇంకా దూరం పెంచేసింది అంతే తప్ప నాకు సన్ని మీద ప్రత్యేకంగా ఎటువంటి కోపం లేదు అయితే సన్నిని సన్ని అనవసరంగా కాజల్ని నామినేషన్స్ నుంచి సేవ్ చేస్తున్నాడన్న కోపంతోనే నేను అలాగ చేశాను అలాగ వాంటెడ్లీ ప్రూవ్ చేద్దాం అనుకున్నానే తప్ప సన్నీ విషయంలో నాకు ఎటువంటి కోపం లేదు అందుకని నేను ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిన తర్వాత నా ప్లేట్లోను నా గ్లాస్లోను తినే అర్హత ఓన్లీ సన్నీకే ఉంది అని చెప్పాను అంటే మీరు నా నాకు సన్నీ మీద ఉన్న అభిప్రాయం ఏంటో తెలుసుకోవచ్చు అయితే సన్నీ మీద నాకు ఎప్పుడూ కూడా మంచి ఒపీనియనే ఉంది కాకపోతే మధ్యలో కొన్ని వారాలు మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది అనేది వాస్తవం అయితే విన్నర్గా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ విన్నర్గా నేను మానస్ సన్యల్ని కోరుకుంటాను అంటూ ప్రియా గారు చెప్పడం జరిగింది